ఎంత బాధకరమైన విషయం ఇంతటి ఘోరమైన నష్టాలతో కూడుకున్నటువంటి ఈ భూకంపనాల వీడియోలు వార్తలు చూస్తూ ఉన్నాము వింటూ ఉన్నాము అయినా మనలోని అనేకమంది ఇంకా ఆటపాటల్లో అల్లాహ నుండి దూరం ఉండి తమ ప్రాపంచ కార్యాల్లో నిమగ్నుడై ఉన్నారంటే మన బాధ్యత ఏమిటో అది కూడా మరిచిపోయి ఉన్నారు అల్లా మనందరికీ దయత్ర ప్రసాదించుగాక ఇలాంటి సంఘటననే బహుశా చూసి ఈనాటి కంటే సుమారు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం షేక్ బిన్ బాజ్ బాజ్లాహ్ ఇలా తెలిపారు భూకంపనాలు మరియు ఇంకా ఇలాంటి సూచనలు ఏవైతే సంభవిస్తూ ఉంటాయో సూర్యగ్రహణం కానీ తుఫాను గానులు కానీ లేదా పెద్ద పెద్ద శైలాబులు రావడం ఇలాంటి సందర్భాల్లో అల్లాహ్ వైపునకు మరలడం మరలడంలో అల్బిదార్ త్వరపడడం తోబా చెయ్యడం దొరాహతు ఇలై అల్లాహ్తో మనం మన పాపాలను గుర్తు చేసుకొని ఏడుస్తూ క్షమాపణ కోరుతూ ఉండడం అంతేకాదు వసు ఆలుహుల ఆఫియా అల్లాహతో సంక్షేమాన్ని కోరుతూ ఉండడం మరియు అధికంగా అల్లాహ్ యొక్క విక్ర మరియు ఇస్తేఫార్ చేస్తూ ఉండడం తప్పనిసరి ఎందుకంటే సూర్యగ్రహణం సంభవించిన సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారు మీరు ఇలాంటి సంఘటన చూసినప్పుడు అల్లాహ్ యొక్క స్మరణ అల్లాహ్ ఆదేశాలను గుర్తు చేసుకొని పాటించడం అల్లహ నిషేధించిన వాటి నుండి దూరం ఉండడం ఇందులో దూరపడండి అల్లాతో అధికంగా దువా చేయండి అల్లాతో ఎక్కువగా ఇస్తారు చేయండి అలాగే ఈ సందర్భంలో ఉస్తహబ్బు అయోగన్ చాలా మంచి విషయం ముస్తహబ్ విషయం రహ్మతుల్ ఫుకరా వల్ మసాకీన్ వసతకతి అలైహిం పేదవాళ్ళను బీద వాళ్ళను గుర్తు చేసుకొని వారిపై కరుణ చూపడం వారిపై దాన వారికి దాన ధర్మాలు ఇవ్వడం ఎందుకంటే ప్రవక్త సలల్లాహులై సల్లాం తెలిపారు ఇర్హము తుర్హము మీరు ఇతరులను కరుణించండి అల్లాహ్ మీపై కరుణిస్తాడు మీరు కరుణించబడతారు అలాగే వారి యొక్క చాలా ఇతరులను కరుణిస్తారో కరుణామయుడైన అల్లాహ్ వారిని కరుణిస్తాడు మీరు భూవాసులను కరుణించండి ఆకాశంలో ఉన్నవాడు మిమ్మల్ని కరుణిస్తాడు అలాగే ప్రవక్త సలల్లా అలూసలం వారి హడీద్ మల్లా యర్హమ్ లాయుర్హమ్ ఇతరులను కరుణించని వాడు కరుణింపబడడు షేఖ్ బిన్ బాజ్ రెహమహుల్లా వారి వెబ్సైట్ నుండి అలాగే మజ్మూ ఫతావా షేఖ్ బిన్ బాజ్ రహిమహుల్లా ఏదైతే పుస్తకం ఉందో చాలా వాల్యూమ్స్లో దాని నుండి తీసుకోవడం జరిగినది వల్లాహు ఆలం విశ్వవాదు